వెల్కమ్ టు మై అత్త ఛానల్ ఏమి ఈరోజు వాయిస్ వేరేలా వస్తుంది అనుకుంటున్నారా ఈరోజు మా మా అత్త వీడియోలో నేను వాయిస్ రికార్డ్ ఇంక్ చేయబోతున్నాను మార్నింగ్ మార్నింగ్ మీరు ఇలా వ్యూ మిస్ మిస్ అవ్వకూడదని మా అత్త ఇలా వీడియో తీసింది నేను మీకు ఇలా చెప్తున్నాను చూసారు కదా ట్రీస్ ప్లాంట్స్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీలు మీలో కూడా ఎంతమంది ఇలా ప్లాన్స్ పెంచుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా నా ముద్దు ముద్దు మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట కొట్టడం మర్చిపోకండి మీ నా నా వాయిస్ మీరు ఇలాగే వినాలనుకుంటే నా పేరు నాను మా చెల్లి పేరు తన్వి నాను తన్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా అత్త డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింది బా ఇప్పుడు మా అత్త కంటిన్యూ చేస్తుంది మీ మంజులా గారి వాయిస్ని ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మా అల్లుడి గారి వాయిస్ నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే నేను ఇస్తాను నేను ఇస్తానని చెప్పేసి తను అడ్డు పడ్డాడు అనమాట సరే పిల్లోడి ముచ్చట ఎందుకు కాదనాలని చెప్పేసి నేను అలాగే కంటిన్యూ అయితే చేశాను సో వ్యూ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు మాకు ఇక్కడైతే ఫుల్ మూడంగా ఉందన్నమాట అంటే ఎండ అనేది అసలు వెళ్ళట్లేదు ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం నాకు కోల్డ్ చేసేలాగా అనిపిస్తే హాట్ వాటర్ అన్నది తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కాఫీ చేద్దామని చెప్పేసి ఫిల్టర్ కాఫీ కోసం అని చెప్పి పాలన్నవి ఇక్కడ గిన్నెలో కాస్తూ ఉన్నాను అనమాట ప్యాకెట్ పాలతో ఈ ఫిల్టర్ కాఫీ చేసుకొని తాగితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అందులోని ఇలా మోడాలు ఎక్కువగా ఉన్నప్పుడు వేడి వేడి కాఫీ ఫిల్టర్ కాఫీ చేసుకొని తాగుతూ ఉంటే అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మైండ్ అన్నది అంత పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో లక్ష్మి అయితే వచ్చేసింది లక్ష్మి వచ్చిన తర్వాత అంత క్లీన్ చేసింది ఇంట్లో బయట అంతా కూడా ఇంకా అమ్మ చూసారు కదా బయట కూర్చొని ఉంది సో అమ్మని చూపిస్తూ చూపించే బ్లాగ్ ఇదే అనుకుంటా లాస్ట్ బ్లాగ్ అమ్మ ఊరు వెళ్ళిపోయింది అనమాట సో ఈరోజు వెళ్ళిపోయిందమ్ నిన్న వెళ్ళింది అమ్మ కానీ తప్పదు కదా ఎన్ని రోజులున్నా వెళ్ళాల్సిందే అలాగే మా నాన్నకు కూడా కొద్దిగా జ్వరం వస్తుందంట సో కొంచెం కింద పడ్డాడు కదా అప్పుడు అప్పటి నుంచి కాళ్ళ నొప్పి తగ్గలేదో నొప్పికి జ్వరం వచ్చిందని చెప్పేసి ఇంకా అమ్మ అస్సలు నేను ఉండానంటే ఉండానని చెప్పి ఎంతమంది చెప్పినా అసలు వినలేదు ఇంకా సరే తను కూడా వాళ్ళు ఉండడం ఇష్టం లేనప్పుడు బలవంతంగా ఉంచుకోవడం బాగున్నదని చెప్పేసి ఇంకా పంపించేశాను అనమాట సో ఇంకా కాఫీ తాగాము కాఫీ తాగిన తర్వాత అమ్మ వచ్చేసి బ్యాళ్ళు చూసిందనమాట సంచిలో ఉన్నవి నేను ఈసారి కొంచెం ఎక్కువగానే తెప్పించుకున్నాను మా ఇంట్లో ఎక్కువగా ఏవి తెప్పించుకున్నా ఇదే ప్రాబ్లం అండి బియ్యం కానీ బ్యాళ్ళు కానీ ఏదైనా సరే కొంచెం ఎక్కువగా తెప్పించుకున్నట్లయితే మొత్తం పుచ్చిపడతాయి అన్నమాట అనమాట సో అమ్మ అయితే చూసింది చూసి అన్ని పాడైపోతున్నాయి అని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టింది అనమాట క్లీన్ చేసి నాకు బకెట్లో పోసి పెట్టింది ఇన్ని వేలు ఒకేసారి తెచ్చుకోకు ఎప్పుడే కానీ తెచ్చుకుంటే ఒక ఇట్లా పుచ్చు పడతాయి మీరు అందులోనూ కొద్దిగా వాడతారు కదా అని చెప్పేసి ఇంకా అన్ని పాపం తనే క్లీన్ చేసిందనమాట సో ఇంకా నేనైతే షాప్కి వచ్చేసాను ఒక బ్లౌజ్ ఉంది రెండు ఉన్నాయండి బ్లౌజెస్ ఒక బ్లౌజ్కి అయితే మెటీరియల్ లేదు ఇంకొక బ్లౌజ్ అయితే కొంచెం మొన్నటి వరకు హెవీగా వర్కులు చేశాం కదా అని చెప్పేసి ఇంకా ఈ బ్లౌజ్ కోసం కొంచెం గ్యాప్ అయితే ఇచ్చాను ఇది వచ్చేసి నేను సారీ మగ్గం వర్క్ అన్నది స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా దీనికోసం అని నేను డ్రాయింగ్ అయితే గీసుకుంటున్నాను సో వాళ్ళ మెజర్మెంట్కి ఇచ్చినటువంటి బ్లౌజ్ కూడా మిర్రర్ వర్క్ చేశారు చాలా చాలా బాగుంది సో నేను రేపటి వీడియోలో వీలైతే చూపిస్తాను నేను మీకు చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అనమాట ఆ వర్క్ అన్నది సో ఇక్కడ చాలామంది మగ్గం వర్క్కు ఎలా డ్రాయింగ్ చేసుకోవాలో చూపించండి అక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా సో మీకు ఈ వీడియో చూసినట్లయితే ఈజీగా అర్థమైపోతుందండి సో ఇందాక ఫస్ట్ గీసింది హ్యాండ్స్ కోసం అని గీసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి టెన్ ఇంచెస్ లెంత్ అన్నది పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఇక్కడ నేను సెవెంటీన్ ఇంచెస్ పెట్టుకుంటాను నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది నైన్ ఇంచెస్ తర్వాత త్రీ ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటాను త్రీ ఇంచెస్ షోల్డర్ ఎందుకంటే మగ్గం వర్క్ వేసుకునే వాళ్ళకి త్రీ ఇంచెస్ షోల్డర్ ఉన్నట్లయితే మనకి ఏదైనా నీట్గా సెట్ అయిపోతుంది సో అందుకోసం అక్కడ నాజీ వచ్చేసి కంప్యూటర్ వర్క్ మిషన్ అన్నది స్టార్ట్ చేస్తుంది సో అవి నేను మీకు ఇచ్చేటటువంటి బ్లౌజ్ వర్క్లు అన్నవి మిషన్లో స్టార్ట్ చేస్తూ ఉందనమాట సో ఈ వీడియోలో స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ ఒక బ్లౌజ్ కూడా వర్క్ అయిపోయింది ఇంకా నైన్ బ్లౌజెస్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి సో నైన్ బ్లౌజెస్ కంప్లీట్ అవ్వగానే నేను మీకు మీలో ఎవరు విన్నర్ సో వాళ్ళకి కంపల్సరీ మీ అడ్రస్లు కనుక్కొని మీకు కొరియర్ చేస్తాను సో మన ఛానల్ని చూస్తున్నారు కానీ అస్సలు లైక్స్ రావట్లేదు ఫ్రెండ్స్ ఎంతమంది చూస్తున్నా కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు అబ్బా ప్లీజ్ మా అల్లుడు అడిగినందుకన్నా లైక్స్ ఇవ్వండి ఎందుకంటే చిన్న పిల్లోడు కదా వాడు ఎంతో ఇష్టంగా అడిగాడు మీరు మా అల్లుడు కోరికను తీరుస్తారని అనుకుంటున్నాను నేను సో ఇంకోటి ఏంటి అంటే ఇందాక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాడు కదా యాక్చువల్గా అయితే నాను తన్వి ఛానల్ అని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను చూసి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశారు అందులో వాళ్ళు చేసే చిటి చిటి అల్లర్లు అన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది సో మీరెవరైనా అల్లరిని చూడాలి వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వినాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి మా నాను ఛానల్ది సో ఒకసారి చెక్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళ అయితే నెక్స్ట్ వచ్చేసి నేను అటు వీడియోలో కట్ వర్క్కు నేను త్రీ డి కోన్ ఎలా పెట్టుకోవాలి అనేది చూపించాను కదా సో పెట్టిన తర్వాత ఆ డ్రై అయిపోవాలండి ఆ కోన్ మొత్తం కూడా బాగా పూర్తిగా డ్రై అయిపోవాలి ఇలా డ్రై అయిపోవటం వల్ల మనకు ఊది బత్తితో కాల్చుకునేటప్పుడు థ్రెడ్ అన్నది కాలకుండా ఉంటుంది సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అక్క గోల్డ్ కలర్ థ్రెడ్ వేశారు కాబట్టి గోల్డ్ కలర్ త్రీ డీ లైనర్ అన్నది వేశారు మరి వేరే కలర్ వేసుకుంటే ఎలా అని మీకు డౌట్ రావచ్చు ఏ శారీ కలర్ కాంబినేషన్కైనా గోల్డ్ అన్నది మ్యాచ్ అవుతుంది కాబట్టి గోల్డ్ వేసుకోవచ్చు లేదు అంటే త్రీ డీ కోన్స్ కూడా మనకి కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి సో మనం ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నామో సో ఆ కలర్తో మనం వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఊదిబత్తితో కాలుస్తూ ఉన్నాను మనం ఆ త్రీ డీ లైనర్ అన్నది పెట్టుకోవటం వల్ల థ్రెడ్ అన్నది కట్ అవ్వకుండా ఉంది మనకు కరెక్ట్గా త్రీ డీ లైనర్ పెట్టిన చోటుకి ఆగిపోతుంది అనమాట సో అలా ఆగిపోవటం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ థ్రెడ్ అన్నది అస్సలు కట్ అవ్వదండి ఈ చిన్న టిప్ కనుక మీరు పాటించి మీ బ్లౌజెస్కి వర్క్ అన్నది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వర్క్ అన్నది పాడవకుండా ఉంటుంది సో అన్నీ కూడా నేను ఇలాగే నీట్గా హోల్స్ అన్నవి పెట్టేసుకుంటున్నాను హోల్స్ పెట్టుకునే తర్వాత మీరు ఒక క్లాత్ ఏదైనా తీసుకొని అంతా కూడా నీట్గా క్లాత్ తుడిచినట్లయితే బ్లాక్ ఉంటుంది కదా మనం కాల్చిన తర్వాత థ్రెడ్కి ఆ బ్లాక్నెస్ అంతా కూడా పోతుందనమాట సో అది అండి ఇక్కడ సంబ్రీన్ వచ్చేసి పట్టుకునింది ఫ్రేమ్కి పెట్టుకోవడానికి ఇంకా మాకు అంత ఓపిక కూడా లేదనమాట అందుకు ఇంకా తను పట్టుకుంటే నేను కాలుస్తున్నాను సో చా మన షాప్ చూసారా ఎంత బోసిపోయినట్టుగా కనిపిస్తుందో మొన్నటి వరకేమో కలకలలాడింది ఇప్పుడు అన్నీ కూడా ఎవరి బ్లౌజెస్ వాళ్ళు ఎవరి శారీస్ వాళ్ళు తీసుకొని పోవటం వల్ల షాప్ అంతా కూడా బాగా బోసిగా కనిపిస్తుంది కదా నాకైతే అసలు షాప్లో వర్క్స్ తక్కువ అయిపోవటం వల్ల అలాగే శారీస్ అందరూ తీసుకెళ్ళటం వల్ల ఏమవుతుందంటే షాప్లో బోసిగా కనిపిస్తుంది సో మీరు కాల్ బ్లౌజ్ని కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కాల్చారండి ఆ నిప్పు రవ్వ పొరపాటున వేరే బ్లౌజ్కి పక్కన వేరే సైడ్ ఎక్కడైనా పడినట్లయితే వెంటనే హోల్ పడిపోతుంది సో జాగ్రత్తగా కట్ అన్నది చేసుకోండి ఓకేనా వచ్చేసి ఈవినింగ్ నేను ఫోర్కి వచ్చాను కదా అమ్మ ఉండి నేను ఎలాగో ఉన్నాను కదమ్మ నేను ఉన్నప్పుడు కొంచెం ఏమైనా సహాయం చేస్తాను నువ్వు వంటి క్లీన్ చేసుకో వినాయక చవితి దగ్గరకు వస్తుంది కదా అని చెప్పేసి అమ్మ చెప్పింది అనమాట సో ఇంకా నాకు కూడా అలాగే అనిపించింది అమ్మ ఉంటే పిల్లల్ని చూసుకుంటుంది వంట పని అనేది నాకు ఉండదు కదా ఇంకా ఈ పని అన్నా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ నేను పెట్టుకునేటటువంటి మసాలా బాక్సులది ఉంది కదా ఇది నేను ఆన్లైన్లో తెప్పించానండి ఇది వచ్చేసి నేను తెప్పించినప్పుడు సిక్స్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఇంకా తగ్గింది అనుకుంటా రేటు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడో తెప్పించాను కరెక్ట్గా రేట్ అయితే గుర్తులేదు సో ఇందులో ఉండే మసాలాలన్నీ నేను ఒక పేపర్ వేసుకొని ఆ పేపర్ పైన వేసుకుంటూ మా ఆయన కుర్చీలో కూర్చొంటే తనతో మాట్లాడుకుంటూ పని అన్నది చేసుకుంటున్నాను అనమాట సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కాబట్టి మాకు కిటికీ చాలా చిన్నగా ఉంది వంటి ఇంట్లో సో అలా కిటికీ చిన్నగా ఉండటం వల్ల ఇవన్నీ కూడా బాగా జిడ్డుగా అయిపోయాయి అనమాట సో ఆల్మోస్ట్ నేను వీటిలో ఉన్నవి అయిపోయినప్పుడు అయిపోయినట్ట క్లీన్ అయితే చేపిస్తుంటాను కానీ ఇంకెలాగూ చాలా రోజులు అవుతుంది కదా ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇంకా అన్నీ లక్ష్మికి అయితే వేశానమాట సో అన్నీ లక్ష్మికి వేస్తే లక్ష్మి అయితే అన్నీ ఇచ్చేసింది ఇంకా వంటిల్ మొత్తం కూడా సర్దుకుందామని చెప్పేసి అమ్మ ప్లాస్టిక్ డబ్బాలు అవి కూడా క్లాన్ క్లీన్ చేసి తీసుకొచ్చింది సారీ అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇచ్చింది అనమాట సో నేను ఇక్కడ ఇంకా వంటింటి దగ్గర వరకు బుసి అయితే కొట్టుకుంటున్నాను మాకైతే భలే పడుతుందండి అసలు వన్ వీక్ ఒకసారి కొట్టినా కూడా ఈ ఏమంటారు అవి స్పైడర్స్ అసలు చచ్చిపోవి ఇలా బుసి కొడుతూ ఉంటే ఆ లోపల అవి ఉన్నాయి కదా ఇనుపవి ఏమంటారు దీనిలో నాకు గుర్తు రావట్లేదే సో దూలాల దూలాలు కాదు ఏమో అంటారు దీంట్లో నాకు గుర్తులేదు దీని లోపలికి వెళ్ళి దాక్కుంటాయి అవి వన్ వీక్కే మళ్ళీ మొత్తం బుసి అంతా కూడా పెట్టేస్తు ఉంటాయి అన్నమాట సో ఇలా జరుగుతూ ఉంటుంది నా పరిస్థితి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇంకా వంటిలు బూసి అంతా కొట్టేది అయిపోయిన తర్వాత మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఇక్కడ సింక్ పొయ్యి గూళ్ళు అన్నీ కూడా క్లీన్ చేశాను కానీ క్లీనింగ్ వీడియో అయితే మీకు టోటల్గా షూట్ చేయలేదండి సో నాకు కొంచెం హడావిడి అయిపోయింది అనమాట ఎందుకంటే నేను రావటమే ఈవినింగ్ ఫోర్కి వచ్చానని చెప్పాను కదా ఫోర్కి వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేయటం వల్ల ఇంకా వీడియో షూట్ చేసుకునే ఎంత టైం లేకపోయింది అందుకోసమే నేను వీడియో అన్నది షూట్ చేసుకోలేదు సో వంటిల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా రెండు గూళ్ళు అయితే ఉన్నాయి ఆ రెండు గూళ్ళు క్లీన్ చేసేసుకుంటే బెడ్రూమ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా టూ రూమ్స్ ఉన్నాయి సో ఆ రెండు రూములు కూడా అయిపోతాయి వినాయక చవితికి ఇంకా నా ఇంటి పని క్లీనింగ్ అన్నది రెడీ అయిపోతుంది సో జస్ట్ ఒక గూడు మాత్రమే చూపిస్తున్నాను ఏమనుకోకండి సో ఈరోజు ఈ వీడియో ఎండ్ అయిపోతుంది ఇంతటితో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ హలో హలో మర్చిపోయాను మర్చిపోకుండా నాను తన్వి ఛానల్ ఛానల్ని కూడా వీలైతే చూడండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ప్లీజ్